మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటా. ఈరోజు మన ఇళ్లలో కానీ లేదంటే మన వివిధ ఇన్స్టిట్యూషన్లో కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి సౌండ్ సిస్టమ్కి ఉపయోగపడేటువంటి మనకు అహుజా బీటీఏ 660 పోర్టబుల్ పవర్డ్ బై యాంప్లిఫైయర్ సంబంధించినటువంటి దీని గురించి మనం అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది చాలా యూజ్ అవుతుంది. మన మేము స్కూల్ కోసం తెప్పించడం జరిగింది ఇది. సో స్కూల్లో మనకు ప్రేయర్ టైంలో కానీ పిల్లలకు కల్చరల్ యాక్టివిటీస్ చేయించేటప్పుడు చాలా యూజ్ అవుతుంది ఇది. సో ఇది మా స్కూల్ కోసం తెప్పించింది. సో ఒకసారి ఇక్కడ మీరు చూడవచ్చు, అహుజా కంపెనీ బీటీఏ 660 ఉంది. సో ఇది 660 కంటే 680 ఇంకా అప్డేటెడ్ వర్షను. సో 880 మనకు స్టాక్ లేకపోవడం ద్వారా మేము 660 తెప్పించడం జరిగింది. సో ఈ 660కి 880కి తేడా ఏంటంటే, ఇది 40 వాట్స్, మనకు బీటీఏ 880 ఏమో 50 వాట్స్. సో 50 వాట్స్ మనకు అందుబాటులో ఉంటే అది తెప్పించుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్ కూడా చూడవచ్చు. ఇక్కడ పోర్టబుల్ పవర్డ్ బై యాంప్లిఫైయర్ ఉంది, తర్వాత 2 మైక్స్ ప్లస్ 1 ఆక్స్ ఇన్పుట్ ఉంది. సో ఇందులో 2 వైర్లెస్ మైక్లు అనేది రావడం జరుగుతుంది. 1 ఆక్స్ ఇన్పుట్ అంటే మనము వేరే కంప్యూటర్ నుంచి కానీ లేదంటే మొబైల్ నుంచి కానీ ఆడియోని ఇందులోకి పంపించి ఇందులో నుంచి మనం అవుట్పుట్ అనేది పొందొచ్చు. ఇది ఇన్పుట్. సో తర్వాత ఇంకా 2 హ్యాండ్ హెల్డ్ వైర్లెస్ మైక్స్ అంటే 2 వైర్లెస్ మైక్స్ ఉంటాయి ఇందులో. సో మైక్ ప్రియారిటీ అనే ఆప్షన్ కూడా ఉంది ఇందులో. తర్వాత ఇక్కడ చూడవచ్చు మనకు ఇది ఏసీ మెయిన్ అంటే కరెంటుతో నడుస్తుంది. ఎక్స్టర్నల్ 12 వోల్ట్స్ డిసి అంటే మనకు దానికి బ్యాటరీ కరెంటు లేనప్పుడు బ్యాటరీ కూడా మనకు ఎక్స్టర్నల్గా ఇచ్చి బ్యాటరీ ద్వారా కూడా నడిపించుకోవచ్చు దీన్ని. అదేవిధంగా బిల్టిన్ 12 వోల్ట్స్ 7 AH రీఛార్జబుల్ బ్యాటరీ కూడా ఉంటుంది. సో ఇందులోనే మనకు 12 వోల్ట్స్ ఉన్నటువంటి బ్యాటరీ కూడా రీఛార్జబుల్ బ్యాటరీ కూడా ఉంటుంది. సో మనం కరెంటు పెట్టినప్పుడు అది రీఛార్జబుల్ అవుతుంది. సో దాని ద్వారా కూడా మనకి ఇది వర్క్ అవుతుంది. కాబట్టి మనం ఎక్కడైనా వేరే టూర్స్ కానీ ఎక్స్కర్షన్ ఇంకా బయటికి అవుట్డోర్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా మనం వీటిని దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో అది ఇట్లా అన్ని మల్టిపుల్గా యూజ్ ఉంది కాబట్టి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా వచ్చి ఇక్కడ 10 ఇంచ్ ఎల్ఎఫ్ స్పీకర్ ఉంది, 1 ఇంచ్ హెచ్ఎఫ్ డ్రైవర్ ఉంది, బిల్టిన్ MP3 రికార్డర్, దీంట్లో MP3 రికార్డర్ ఆప్షన్ కూడా ఉంది, అదొకటి బెస్ట్. తర్వాత ఎక్కువ అండ్ టోన్ కంట్రోల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. తర్వాత రిమోట్ కంట్రోల్, ఇందులో మనం రిమోట్ తోటి కూడా కంట్రోల్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా మనకి ఇంకా వచ్చేది బ్లూటూత్ కనెక్షన్ ద్వారా మనం బ్లూటూత్ ద్వారా కూడా సాంగ్స్ అనేది పెట్టుకోవచ్చు మన మొబైల్ నుంచి. అదేవిధంగా నెక్స్ట్ ఇది ఇంకా బిఐ యాంప్లిఫైయర్ అనేది ఒకటి ఇచ్చిండు. తర్వాత 1 ఇంచ్ ట్విస్టరు, 10 ఇంచ్ ఊఫర్ ఉంది. తర్వాత యూఎస్బి రీడర్ అంటే యూఎస్బి కార్డు పెట్టి కూడా మనం సాంగ్స్ అనేది ప్లే చేసుకోవచ్చు. ఎస్డి కార్డ్ రీడర్ అంటే ఎస్డి కార్డులో ఉన్నటువంటి సాంగ్స్ మనము ప్లే చేసుకోవచ్చు. తర్వాత వైర్లెస్ మైక్రోఫోన్స్ మనం చెప్పినాం కదా, 2 వైర్లెస్ మైక్స్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత రికార్డింగ్ ఉంది ఇంతకుముందు చెప్పడం జరిగింది. సో రిమోట్ కంట్రోల్ కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో బిల్టిన్ రీఛార్జబుల్ బ్యాటరీ అని చెప్పేసి కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రంట్ సైడ్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు యాంటీనా ఇవన్నీ కూడా చూడవచ్చు. మనం లోపల్లో క్లియర్గా చూద్దాం. మనకి ఇక్కడ హ్యాండిల్ కూడా ఉంది. సో దీన్ని పట్టుకొని వెళ్ళొచ్చు. కింద మనకు ఇక్కడ దీనికి సంబంధించి వీల్స్ కూడా ఉన్నాయి. సో మనము తీసుకెళ్లేటప్పుడు మనకు ఈజీగా దాన్ని మనం తీసుకెళ్ళొచ్చు ఈ వీల్స్ ద్వారా. సో ఇక్కడ మీరు అమౌంట్ చూడొచ్చు. ఇది మనకు దీని కాస్ట్ వచ్చేసి 18,260 రూపాయలు ఉంది సుమారుగా. దీన్ని మాకు 13,500 రూపాయలకి అయితే ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా మాకు 25% డిస్కౌంట్ అనేది రావడం జరిగింది. సో ఇది మేము ఆన్లైన్లో యాక్చువల్గా ఆన్లైన్లో 15,000 అమౌంట్ ఉండేది రేటు. సో 13,500కు మా హైదరాబాద్ నుంచి డైరెక్ట్ షాప్ నుంచి తెప్పించడం జరిగింది. సో మనకు జస్ట్ ఒక 150 రూపీస్ దీనికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు అయింది. సో అట్లా పోల్చుకుంటే 15,000 మనకు 1500 సేవ్ అవుతుంది. సో అక్కడ నుంచుకుంటే, సో ఏ షాప్ నుంచి కొన్నాం అనేది కూడా నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ అనేది ఫోన్ నెంబర్ ఇస్తాను. సో మీకు కూడా మీ స్కూలుకి కానీ లేదంటే మీకు ఇతర ఫంక్షన్స్కి యూజ్ అయ్యే విధంగా ఉన్నప్పుడు మీరు అక్కడ నుంచి తెప్పించుకోవచ్చు. సో ఇది ఇందులో ఉన్నటువంటి మెయిన్ ఫీచర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. కంపెనీ అహుజా అనేది సౌండ్ సిస్టంలో చాలా బ్రాండెడ్ కంపెనీ.
సో నేను చెప్పిన కదా బీటీఎస్ 660 బాలు 88 ఉంటే తీసుకోండి ఇంకా బాగుంటుంది. సో దానికి తేడా ఏంటంటే 10 వాట్స్ ఎక్కువ ఉంటుంది అక్కడ, ఇంకా మిగతా ఆప్షన్స్ అన్నీ సేమ్ ఉంటాయి. అది 50 వాట్స్, ఇది 40 వాట్స్ సౌండ్ అనేది. ఒకసారి మనం ఇక లేట్ చేయకుండా దీని ఫీచర్స్ చూసినాం కదా, సో ఇప్పుడు దీని అన్బాక్సింగ్ అనేది చేద్దాం. ఇందులో మనకు ఏ అంశ ఏ వచ్చి రావడం జరిగిందనే దాని గురించి ఒకసారి చూద్దాం. సో దీన్ని మనకు 1 డేలో అయితే మనకు తెప్పి రావడం జరిగింది హైదరాబాద్లో బుక్ చేస్తే. సో మనకు ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేస్తే 1 డేలో రాదు, మనకు మినిమం 4-5 డేస్ అయితే పడడానికి అవకాశం ఉంటుంది రిమోట్ ఏరియాస్ రావాలంటే. సో ఇది మనకు బెస్ట్ చెప్పుకోవచ్చు, ట్రాన్స్పోర్టు బెస్ట్ ఆప్షను. సో చూద్దాం మనం అన్బాక్సింగ్ చేద్దాం పాజిటివ్. ఓకే, ఈ విధంగా మొత్తం మనము ఓపెన్ చేస్తున్నాము. సో ఇది మనకు పైన వచ్చినటువంటి ప్యాకింగ్. ఇందు లోపల కూడా మళ్ళీ ఒక బాక్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది, ఒకసారి చూద్దాం. దాన్ని ఏం చేద్దాం, ఓకే పైన కవర్ తీసేస్తే మళ్ళీ ఇంకో ప్యాకింగ్ కూడా ఉంది, కరెక్ట్నా? సో ఇది పై సైడ్ కాబట్టి, సో ఇక్కడ మళ్ళీ చూడవచ్చు మళ్ళీ ప్యాకింగ్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇది కూడా మనం తీసేద్దాం. ఓకే, ఇది మొత్తం మనం పైన ప్యాకింగ్ మొత్తం ఓపెన్ చేసిన తర్వాత, సో ఇక్కడ మనకు ఇందులో వచ్చినటువంటి ఐటమ్స్ ఇద్దాం. చూడవచ్చు ఇక్కడ మనకు 2 మనకు మైక్స్ ఉన్నాయి కదా వైర్లెస్, వాటికి బ్యాటరీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవి అదేవిధంగా రిమోట్ కంట్రోల్ కూడా రావడం జరిగింది. ఇది పక్కకు వెళ్దాం. నెక్స్ట్ ఐటమే ఉంది, ఒకసారి వీటికి కూడా మళ్ళీ ఈ విధంగా ప్యాకింగ్ ఇవ్వడం జరిగింది. సో ప్యాకింగ్ మాత్రం చాలా బలంగా ఉంది. సో వచ్చేసింది చూడొచ్చు పైన మాకు యూజర్ గైడ్ అనేది ఉంది, మాన్యువల్ ఆపరేషన్ మాన్యువల్ అంటే ఏ విధంగా మనము దీన్ని యూజ్ చేయాలి దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి డౌట్ ఉంటే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నోటీస్. సో ఇక్కడ మనకు నోటీస్ ఒకటి ఏముందంటే, మనం కొన్న తర్వాత ఈ బ్యాటరీని రీఛార్జబుల్ బ్యాటరీని ఒక 10 అవర్స్ పాటు ఛార్జింగ్ చేయాలని ఉంది. అదేవిధంగా ఆపరేషన్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకు జాగ్రత్తగా పరిశీలి చదవమని ఉంది. సో అన్నీ చదివి దాని ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారమే మనం ఉపయోగించుకోవచ్చు. చూడవచ్చు చాలా బాగుంది, చూడడానికి చాలా గ్రాండ్గా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ అహుజా బ్రాండింగ్ ఉంది. సో ఇది ఫ్రంట్ సైడు చూడవచ్చు. తర్వాత ఇక సైడ్స్ కింద ఏం లేదు. ఇక్కడ బ్యాక్ వచ్చేసినట్లయితే ఇక్కడ చూడవచ్చు బ్యాక్ ఏ విధంగా ఉందనేది. సో ఇక్కడ ఇవన్నీ మనకు అన్ని ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి కింద మనకు వీల్స్ కూడా చూడవచ్చు చిన్నోడా. సో వీల్స్ కూడా మనం చూడవచ్చు చాలా స్మూత్గా ఇట్లా మనం తీసుకెళ్ళవచ్చు చక్కగా తీసుకెళ్ళాలంటే. సో దీన్ని సో ఇట్లా ఇట్లా పైకి కూడా మనం తంపుకోవచ్చు, మళ్ళా కింద కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇది హ్యాండిల్ సంబంధించి. సో ఇక్కడ మీరు చూడవచ్చు యాంటీనాస్ ఉన్నాయి. ఇవి ప్రధానంగా మనకు ఏ చూడాలి
ప్రధానంగా ఈ యాంటీనాస్ మనకు వైర్లెస్ మైక్ల కోసమే ఇచ్చి ఉంటారు. సో ఇంకా వచ్చి ఎలాంటి ఉన్నాయనేది ఇక్కడ మీరు మొత్తం ఆప్షన్స్ ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఒకసారి కనెక్షన్ ఇచ్చాక చూద్దాం ఒకసారి. సో ఇది బాక్స్ వచ్చి ఇక్కడ ఈ బాక్స్ ఓపెన్ చేస్తే ఇందులో మనకు ఏమేమి వచ్చాయో కూడా చూద్దాం. సో ఇందులో ప్రధానంగా వైర్లెస్ మైక్లు రావడం జరిగింది రెండు, అదేవిధంగా పవర్ కేబుల్ కూడా ఇచ్చారు. సో పవర్ కేబుల్ మనకు దీన్ని కనెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది, చూద్దాం ఒకసారి అది కూడా. తర్వాత వైర్లెస్ మైక్ చూడవచ్చు మనకు ఏ విధంగా ఉందనేది. సో ఇది అహుజా బ్రాండింగ్ ఉంది ఇది కూడా. సో ఆన్ ఆఫ్ ఉంది. సో సేమ్ రెండు సేమ్ ఉంటాయి, ఒకే విధంగా ఉంటాయి. సో వాటిని కూడా చూద్దాం. తర్వాత ఇందులో చెక్ చేద్దాం ఒకసారి ఇందులో కూడా వేసిన తర్వాత. సో ఇది ఇందులో మనకి ఈ చిన్న బాట్ లాగా ఇచ్చి చిన్న బాక్స్ లాగా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో దీన్ని ఫస్ట్ మనం కనెక్ట్ చేద్దాం. చూడవచ్చు ఇది. సో ఇక్కడ దీన్ని మనకు ప్లగ్ఇన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇన్సెట్ చేయాలి. చేసిన తర్వాత మనము సో ఇట్లా అరే ముందే ఇక్కడ సరిగ్గా వస్తలేదు ఆ సౌండ్ ఓకే. ఈ విధంగా మనం ఇక్కడ మనం ఇన్సెట్ చేసిన తర్వాత దీన్ని మనకు పవర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇది పడతలేదు ఓకే. ఆడ ఇది జనరల్ ప్లగ్ లాగా లేదు, కొంచెం ఎక్కువ ఈ విధంగా. సో ఇక్కడ ఇక్కడ రెండు ప్లగ్లు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ప్లగ్లో మనకు పడతలేదు, సెట్ అవ్వలేదు. ఇక ఇలాంటి పెద్ద ప్లగ్ అయితేనే యూజ్ అవుతుంది. సో ఆ విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఆ ప్లగ్ని. సో ఫస్ట్ మనము ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సో ఇక్కడ ఇన్సెట్ చేసి అప్పుడు మనం ఇక్కడ ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఇట్లా ఇది లైట్ వచ్చేసింది, ఆడ ఛార్జింగ్ ఆన్ ఉంది. సో పవర్ కూడా అడుగుతూ ఉంటుంది, ఆన్ అయింది. ఇంతకుముందు ఏమో ఇట్లుంటే ఛార్జింగ్ అనేది రన్ అవుతున్నట్టు. సో ఇక్కడ ఆన్ చేస్తే మనకు మైక్ అనేది కూడా ఇక్కడ ఆన్ అయింది. ఇక్కడ వచ్చి ఇక్కడ డిస్ప్లే కూడా వస్తుంది. డిస్ప్లే కూడా వస్తుంది. సో ఇందులో ఉన్న ఆప్షన్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఎస్డి కార్డ్ రీడరు, ఇది యుఎస్బి కార్డ్ రీడరు. సో ఇవి యాంటీనాస్ మనకు మైక్ సంబంధించినవి. సో ఇక్కడ మైక్ వన్, మైక్ టూ సంబంధించినటువంటి వాల్యూము, తర్వాత ఆక్స్ అంటే మనకు ఏదైతే మన ఇన్పుట్ ఆడియో ఇస్తామో సో దానికి సంబంధించి, ఇది ఎకోకి సంబంధించింది, ఇది బాస్, ఇది ట్రిబుల్, ఇది మాస్టర్ అంటే జనరల్ సౌండ్ ఇది. సో ఇక్కడ వచ్చేసి మైక్ ఏ మైక్ బి అని ఉంది, ఒకసారి చూడాలి అది మనకు దానికి సంబంధించి. ఇది మైక్ వన్ మైక్ టూ, ఒకవేళ ఇన్పుట్ మనము రెండు మైకులు ఇవ్వచ్చు, దీనికి రెండు మైకులు ఇచ్చి కూడా మనము దీనికి సంబంధించి అంటే వైర్ మైక్ కూడా వాడచ్చు అన్నట్టు రెండు మైకులు. సో ప్రియారిటీ కూడా ఆన్ ఆఫ్ ఉంది దానికి సంబంధించి. ఇది కూడా మైక్ టూ ఆక్స్ ఆన్ ఆఫ్ ఉంది. ఇంకా మ్యూజిక్ ఉంది ఇది. సో దీనికి సంబంధించి తర్వాత ఇక్కడ ప్రీ అవుట్ అనేది ఒక ఆప్షన్ ఉంది, చూద్దాం అది ఏందో ఒకసారి. డీసీ ఇన్పుట్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు బయట నుంచి 12 వోల్ట్స్ డీసీ ఇన్పుట్ కూడా మనకి ఇవ్వచ్చు దానికి సంబంధించి. సో ఇది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అయితే డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. రైట్, ఇప్పుడైతే మనకు ఆన్ అయింది ఇది, ఒకసారి చూద్దాం ఏ విధంగా వస్తుంది అనేది కూడా. ఫస్ట్ బ్లూటూత్ ఒకసారి ఫస్ట్ మనం మైక్ ఆప్షన్ చూద్దాం. ఇది ఇక్కడ దిక్కితే మనకు ఇది ఆన్ అవుతుంది.
సో ఇక్కడ చూడచ్చు టూ సైడ్స్ ఇక్కడ నెంబరింగ్ కూడా ఉంది 243.3 అనేది. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకు 243.3 అనేది ఉంది. సో నెంబర్ కూడా ఇచ్చిరన్నమాట మనకు ఏ మైక్ ఏదనేది కూడా. సో ఈ విధంగా ఇది ఇన్సర్ట్ చేసుకోవాలి మనం. చేసుకొని మళ్ళీ దీన్ని ఇట్లా క్లోజ్ చేయాలి. సో ఇక్కడ లైట్ వచ్చింది చూడండి, ఆన్ అయింది. ఇక్కడ చూద్దాం ఒకసారి, ఇక్కడ వెళ్ళొచ్చు మనకు ఆన్ ఆఫ్ ఉంది. సో ఇది ఆన్ చేసి జల్దల అంటుంది. సో ఇది ఆన్ చేసి చూడచ్చు, హలో 1 2 3 మైక్ టెస్టింగ్, హలో. చూడచ్చు మనకు ఏ విధంగా సౌండ్ వస్తుంది, ఎంత క్లారిటీగా వస్తుంది అనేది. సో చాలా క్లారిటీ ఉంది. సో ఇప్పుడు నేను ఈ మౌత్ స్పీకర్ నుంచే మాట్లాడుతున్నాను. ఇది మన మైక్ సంబంధించినటువంటి టెస్టింగ్. సో నెక్స్ట్ ఇప్పుడు మనము ఇది ఆఫ్ చేద్దాం. సో మనం మైక్ కావాలనుకుంటే ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంది మైక్ సంబంధించింది. సో ఇక్కడ ఎక్కువ సంబంధించింది ఆన్ ఆఫ్ ఉంది మళ్ళీ. సో ఇక్కడ ప్రియారిటీ ఆన్ ఆఫ్ ఉంది, ఇక్కడ ఆక్స్ ఆన్ ఆఫ్ ఉంది. ప్రతిదానికి ఆన్ ఆఫ్ అనేది మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మనకు మాడ్ ఆప్షన్ ఉంది. సో ఈ మాడ్ ఆప్షన్ జనరల్గా ఆన్ ఉంది. సో దీన్ని బ్లూటూత్ పెట్టుకుంటే మనకు బ్లూటూత్ అండ్ బ్లూటూత్ సింబల్ పడుతుంది. సో ఇప్పుడు మనము బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేయొచ్చు దీనికి. బ్లూటూత్ ఆన్ చేసుకుంటున్నాను మొబైల్లో. సో మీరు చూడవచ్చు బీటీ ఎస్పీకి అని ఇక్కడ మనకు రావడం జరిగింది ఇట్లా. సో దీన్ని పేరు చేస్తున్నాను అనుకుంటే నేను కనెక్ట్ చేస్తున్నాను. సో ఇక బ్లూటూత్ పేరింగ్ రిక్వెస్ట్ అడుగుతుంది, ఓకే ఇస్తే మనకు దీని నుంచి బ్లూటూత్ అనేది ఇక్కడ మనకు కనెక్ట్ కావడం జరిగింది. ఓకే రైట్, ఇప్పుడు కనెక్టెడ్ ఫర్ మీడియా ఆడియో అని చెప్పేసి మనకి ఈ విధంగా రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇందులో ప్లే చేసిన వీడియో సాంగ్స్ అని కూడా మనకు అందులో రావడం జరిగింది. ఒకసారి చూద్దాం.